ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి దూకుడు పెంచింది. హైదరాబాద్ లో సోదాలు చేసిన ఈడి మొదటిసారి ఒకరిని అదుపులోకి తీసుకుంది. అతడు టిఆర్ఎస్ నేతకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఈడి బృందం హైదరాబాద్లోని ఉప్పల్, రామంతపూర్ పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. మూడు ఐటీ కంపెనీలతో పాటు రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. కరీంనగర్కు చెందిన బిల్డర్ల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు. కరీంనగర్కు చెందిన బిల్డర్ కేసీఆర్ బంధువు శ్రీనివాసరావు నివాసంలోనూ నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇక ఉప్పల్లోని సాలిగ్రామ్ టెక్నాలజీస్ కంపెనీలోనూ సోదాలు చేశారు. ఏడాది క్రితం ఈ కంపెనీ ప్రారంభ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి హేమ వివరిస్తారు. హేమ, స్వామి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎక్కడైతే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారో వాళ్ళందరూ పరోక్షంగాను అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అటు కవితకి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మూల రిలేటివ్స్ కానివ్వండి లేదంటే క్లోజ్ పీపుల్గా అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీస్ ఓపెనింగ్ కానివ్వండి ఇలాంటి తదితర యాక్టివిటీస్లో కూడా కవిత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం గతం నుంచి చూసుకుంటూ వస్తే A14గా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్ల ఎవరైతే ఉన్నారో అతని ఇంట్లో మొదటిగా సెప్టెంబర్ 5వ తారీఖున సోదాలు నిర్వహించారు. టోటల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మన హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒకే ఒక వ్యక్తి అతనే A14 ఉన్నటువంటి అరుణ్ రామచంద్రన్ పిల్ల. అయితే అతని ఇంట్లో సెప్టెంబర్ 5వ తారీఖున కోకాపేటలో సోదాలు నిర్వహించినటువంటి సమయంలో అనేకమైనటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఇటు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సెప్టెంబర్ 14న ఇటు హైదరాబాద్లో ఏకకాలంగా దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు 40 ప్రాంతాల్లో కూడా ఇటు ఈడీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. అయితే సెకండ్ దఫా రైడ్స్ నిర్వహించినటువంటి సమయంలో ఒకవైపు ఇటు అరుణ్ రామచంద్రన్ పిల్లకి సంబంధించినటువంటి కంపెనీస్లే కానివ్వండి అతని ఇంట్లో, అదేవిధంగా మరొక వ్యక్తి అభిషేక్ బోయినపల్లి అనుష్కి డైరెక్టర్గా ఉన్నటువంటి అభినయ్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అయితే అనంతరం వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఆ రోజు 2వ దఫా సోదాలు నిర్వహించినటువంటి సమయంలో కూడా అందరింట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని, ముఖ్యంగా కవితకి పర్సనల్ చార్టర్డ్ అకౌంట్గా ఉన్నటువంటి ఆడిటర్ గోరట్ల బుచ్చిబాబుని కూడా ఆ రోజు అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అతని దగ్గర కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ రోజు విషయానికి వస్తే ముఖ్యంగా ఈరోజు కరీంనగర్కు చెందినటువంటి వాసి ఎవరైతే ఉన్నారో ఇటు వన్నమనేని శ్రీనివాసరావు వచ్చేసి అత్యంత సన్నిహితుడు, అత్యంత క్లోజ్ ఇటు కేసీఆర్ ఫ్యామిలీకి, కేసీఆర్కే కానివ్వండి, అదేవిధంగా కవిత, కేటీఆర్ వీళ్ళందరికీ కూడా ఇతను చాలా సన్నిహితంగా ఉంటాడు అని కూడా ఒక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇతనికి సంబంధించినటువంటి ఇంట్లో దాదాపు 4 గంటల పాటు కూడా ఇటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా మొదటగా ఈడీ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ శ్రీనివాసరావు లేకపోవడంతో వెంటనే అతనికి కాల్ చేసి ఇంటికి పిలిపించి అనంతరం అతనికి నోటీస్ ఇచ్చి ఆయన ఇంట్లోనే దాదాపు 4 గంటల పాటు కూడా ఇటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా ఇటు ఈడీ అధికారులు సేకరించారు. అయితే మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేక మంది బిల్డర్స్తో పాటుగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా ఎవరిని ఇటు డైరెక్ట్గా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోలేదు. కానీ ఈ రోజు మాత్రం ఇటు డైరెక్ట్గా అటు వన్నమనేని శ్రీనివాసరావుని 4 గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం డైరెక్ట్ ఈడీ వెహికల్లోనే అతన్ని ఎక్కించుకొని అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయం కూడా తీసుకొచ్చారు. ఇక మొదటి నుంచి ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో A14 ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లని కూడా నిన్న ఇదే సమయంలో ఈడీ అధికారులు, ఇదే ప్రస్తుతం నేనున్నటువంటి బసీర్బాగ్ ఈడీ కార్యాలయంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. అతని దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టిన అనంతరమే ఈరోజు శ్రీనివాసరావుకి నోటీసులు ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.
జరిగింది. మరొక వ్యక్తి గండ్ర ప్రేమ్ సాగర్ ఇందులో మొదటి నుంచి ఆరోపణలు అదే విధంగా మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి పేరు. అయితే గండ్ర ప్రేమ్ సాగర్ కి సొంత బామ్మర్ది ఇప్పుడు ప్రస్తం వన్నమనేని శ్రీనివాసరావు ఎవరైతే ఈడి అధికారుల విచారణను ఎదుర్కొంటున్నాడు. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందో అందులో అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి స్కామ్ కి భారీగా ఇక్కడ నుంచి ఆ విరాళాలు ఎల్లాయి, భారీగా ఇక్కడ నుంచి మనీ తరలించారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా పూర్తిగా అసలు ఈ ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎవరైతే ఈడీ విచారిస్తుందో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన కూడా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళంతా బిల్డర్లు అదేవిధంగా బడబడ వ్యాపారవేత్తలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి ద్వారా నుంచే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి డబ్బులు తరలి వెళ్ళాయి అనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ చాలా క్షుణ్ణంగా ఇటు ఈడీ అధికారులు ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీం కూడా విచారిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ స్కామ్లో మొదటి నుంచి కవిత పేరు కూడా వింటూ ఉన్నాం. అయితే తనకి ప్రస్తుతం కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో మొన్న కూడా ఒకసారి కవితకి నోటీసులు ఇచ్చారు అనేటటువంటి సమయంలో అంటే ఎప్పుడైతే రెండోసారి ఇటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారో అదే రోజు కవితకి నోటీసులు వచ్చాయంటూ కూడా ఒక వార్త వినిపించినటువంటి సమయంలో తను ట్విట్టర్లో స్వయంగా తన అఫీషియల్స్ ట్విట్టర్లో కూడా ఫాలో అయ్యారు. ట్విట్టర్లో కూడా తను రెస్పాండ్ అయ్యారు. తనకి ఎటువంటి నోటీసులు కూడా అందలేదని కానీ ఇప్పుడు ఈరోజు కూడా ఉప్పల్లో జరిగినటువంటి సాలిగ్రామ్కి సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాన్ని కూడా కరెక్ట్గా ఏడాది క్రితం ఓపెన్ అయినటువంటి సమయంలో కవిత కూడా వెళ్ళింది. మొత్తానికైతే ఇదంతా చూస్తే కవితకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, తన అనుచరులే కానివ్వండి, బినామీలు వాళ్ళందరినీ ప్రస్తుతం ఈడీ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇన్వెస్టిగేషన్ రాత్రి వరకు కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో కీలకమైనటువంటి నాయకులు, కీలకమైనటువంటి లీడర్లు కూడా ఈడీ విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్వామి రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్